తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని ఇష్యూ మళ్లీ కాకరేపెట్టింది వచ్చే జూన్ కు విభజన చట్టంలోని టైం పూర్తిగా వస్తున్న టైంలో వైసీపీ ఎంపీ చేసిన కమెంట్స్ ఇప్పుడు పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కౌంటర్ ఇచ్చింది వైవి సుబ్బారెడ్డికి అవగాహన ఉందా లేదా అంటూ ప్రశ్నించారు ఆ పార్టీ నేత సత్యకుమార్ ఏపీకి రాజధాని విషయంలో వైసీపీ కొత్త పల్లవి అందుకుంది విశాఖను ఎగ్జిక్యూటివ్ చేసేందుకు న్యాయపరమైన చిక్కులు ఉన్నందున అవి తొలగే వరకు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కేంద్రాన్ని అడుగుతామంటోంది ఎన్నికలు ముగిసిన తర్వాత దీనిపై కేంద్రంతో చర్చిస్తామని వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి తెలిపారు ఉమ్మడి రాజధానిగా పది సంవత్సరాలు హైదరాబాద్ను పెట్టారు కానీ ఈ పది సంవత్సరాల్లో గత ప్రభుత్వము రాజధాని నిర్మాణం చేయలేకపోయింది కేవలం తాత్కాలిక నిర్మాణం చేసింది మేము మా ప్రభుత్వం వచ్చినాక గత ఐదేళ్లలో చిత్తశుద్ధితో రాజధాని నిర్మాణం చేసే స్తోమత మనకు లేదని చెప్పి అన్ని విధాల అభివృద్ధి చెందిన నగరం విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పరిపాలనా రాజధానిగా చేద్దామని చేస్తే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు న్యాయపరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం కూడా ఈ రోజు ఉమ్మడి రాజధానిపై వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది వైవి సుబ్బారెడ్డికి అవగాహన ఉందా లేదా అంటూ ప్రశ్నించారు బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ సత్యకుమార్ ఏపీకి రాజధాని లేకుండా దౌర్భాగ్య పరిస్థితిని కల్పించారని ఫైర్ అయ్యారు వైవి సుబ్బారెడ్డికి గారికి అవగాహన ఉందా లేదా మరి ప్రతి దాంట్లో కూడా పది సంవత్సరాలలో పూర్తి చేయాలి విభజన హామీలు అని కూడా చెప్పారు కదా మరి మిగతా వాటిల్లో కూడా ఇదే మీరు పాటిస్తారా అడాప్ట్ చేసుకుంటారా ఇదే పాలసీని మాట్లా కాదు కదా అట్లా మీరు నాటకాన్ని కొత్త నాటకాలు చేయడంలో ప్రజల్ని మోసం చేయడంలో వీళ్ళు ఆరితేరిన వాళ్ళు ఈ ఇష్యూ పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా స్పందించారు హైదరాబాద్ మరికొంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉంటే మంచిదేనన్నారు అన్నారు వైవిఎస్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయమని పార్టీ విధానం కాదని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు మంచిది కూడా మంచిది మరి అది ఆయన ఆలోచన ఆలోచన ఆయన పార్టీ కాదు అసలే అమరావతి స్థానంలో మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చాక ఏపీ రాజధాని ఏదన్న దానిపై దేశవ్యాప్తంగా అస్పష్టత వచ్చింది ఈ టైంలో మరో కొత్త అంశాన్ని వైసీపీ తెరపైకి తెస్తోంది దీనిపై తెలంగాణ సర్కార్తో మరో వివాదం నెలకొనేలా కనిపిస్తోంది